चंद्रबाबु गुड जगन गारू प्रजल चान्स विध्वंसा की चान्स वीडियो दाने चान्स प्रजल की प्रजल कट्टे आये अड़का वास्तवें प्रजल अड़गर प्रजल तन तंड्री चेसिन परिपालन अलागे चेस्तारनि ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు గెలిపించారు ప్రజలకు కూడా ఒక 6 నెలల నుంచి 10 మంత్స్ లోపే ప్రతి ఒక్కటి చేశాడు ఆయన ప్రతి ఒక్కటి చేశారు ప్రజలు చాలా సంతోషంగా 100% చాలా సంతోషంగా ఉన్నారు ఆయనకు ఓట్లు వేసినోళ్ళైనా ఓట్లు వేయనోళ్ళకు కూడా ఆయన చేశాడు కార్యక్రమం నాకు ఓట్లు వేసినోళ్ళు కాదు ఓట్లు లేని కూడా ప్రతిపని చేయమన్నాడు ఒక హౌస్ కార్డ్ నుంచి గాని ఇళ్ళ పట్టాల ఇళ్ళ స్థలాల విషయంలో గాని ఇళ్ళకి పెట్టుకునే విషయంలో గాని రేషన్ కార్డుల విషయం గాని ఆరోగ్యశ్రీ కార్డుల విషయం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అందరికి అందజేశాడు అది కూడా వాళ్ళ గడప ఎద్దకి పంపించాడు ఏదో ఎల్లిపోయి ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ కమిటీ హాల్ దగ్గర పెడితే ఇక్కడ పెడితే తిరిగి వెళ్తాం కాదు ప్రతి ఒక్కల దగ్గర ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇచ్చాడు వాలంటీర్ ద్వారా వాలంటీర్ ఒక వ్యవస్థను స్థాపించాడు ఆయన ఒక వ్యవస్థను స్థాపించి వాళ్ళ ద్వారా ఇంటి వద్దగా ఫంక్షన్ గాని ప్రతి ఒక్కటి ఎవరికన్నా స్కూల్లో అలాగే స్కూల్ డబ్బులు పడలేదన్నా కానీ మళ్ళీ ఎందుకు పడలేదని వెరిఫికేషన్ చేయించి బాధ్యతగా అది ఒక బాధ్యత ఒక తండ్రి ఒక పిల్లల మీద తీసుకున్న బాధ్యత అలాగా తన బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు ప్రజల విషయంలో కూడా అలా కేర్ తీసుకొని ఇంటి వద్దకే పరిపాలన పంపించి ప్రతి ఒక్కటి ఎందుకు పడలేదు అతనికి ఏదైనా ప్రాబ్లం ఉందా ఓకే సరిచేయండి సరి చేయించండి అని చేసిన వ్యక్తి జగన్ గారు జగన్ గారు భయపడే విషయం దౌర్భాగ్యం ఎందుకండి నిజమే దౌర్భాగ్యం అన్నాడు చంద్రబాబు గారు దేనికి దౌర్భాగ్యం నువ్వు చేయలేని పని నేను చేశాడనా నువ్వు చేయలేని మంచి మేలు ఒక ఆటో వాళ్ళకి కానీ ఒక స్కూల్ చదువుకునే పిల్లలకు కానీ ఒక ఇంగ్లీష్ మీడియం పెడతానని కూడా ప్రజలకు కానీ ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నాడు అదేనా దౌర్భాగ్యం అంటే ప్రజలకు మంచి జరిగితే నీకు దౌర్భాగ్యమా అంటే ప్రజలు మంచి చేయడం నీకు ఇష్టం లేదా ప్రజలు బాగుండడం నీకు ఇష్టం లేదా ప్రజలు ఇంకా నీకు కింద అణిగిపోయి ఉండాలంటే అది పిచ్చి మాట అండి వాళ్ళకి మతి స్థిమతం లేని ఒక పిచ్చివాడు మాట్లాడే మాట అది అంతేగాని ఒక గవర్నమెంట్ చూసుకో గవర్నమెంట్ని జనాలకు అలా జనాలు ఎంత సంతోషంగా ఉన్నారు జనాలకు అభివృద్ధి ఎలా జరుగుతుంది వాళ్ళ గడప ఎద్దకు అభివృద్ధి జరుగుతుంది అని తెలుసుకుని మాట్లాడు భ్రమ లేకుండా మాట్లాడడం చాలా తప్పండి అది తప్పు చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ బంధువులకి ఆ పార్టీ వాళ్ళకి తప్ప మిడిల్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ దేనికైనా ఉపయోగం కానీ ఏదైనా పథకం కానీ ఈ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే పథకం ఒక్క పథకం పెట్టాడా నేను కూడా లోన్ పెట్టి ఎస్సీ కార్పొరేషన్కి లోను రాకపోగా నీకు 15 లక్షల లోన్ అని మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అడగటం అక్కడ ఈడి ఆహా మీకు 15 లక్షల లోన్ ఎందుకు క్వశ్చన్ చేసి ఆ పనులు ఉంటాయి కదా వాళ్ళు వివరం చెప్పాం ఇట్లా సెంటరింగ్ పని చేస్తాం ఇట్లా ఇది చేసుకుంటాం అని చెప్పి చెప్పాం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పాలన కన్నా ఆయన గవర్నమెంట్ కన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క ఇసుక పాలసీ తప్పితే చాలా బాగుంది పథకాలన్నీ నెరవేరుస్తున్నారు మేనిఫెస్టోలో కన్నా ఇంకెక్కువ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు అవి కూడా ఇచ్చేస్తున్నారు ఒకళ్ళ మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి గ్రామ వాలంటీర్ ద్వారా ఈ సచివాలయాల ద్వారా చక్కగా ఇది చేసుకోమని చెబుతున్నారు వార్డు వాళ్ళు తిరుగుతున్నారు గ్రామ సచివాలయంలో వార్డు మెంబర్లు కానీ వీళ్ళు చేయకపోతే ఎంటే అడ్మిన్కి చెబుతుంటే వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు చక్కగా బేస్గా ఉంది ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇవ్వలేదు ఏమవ్వలేదు ఇల్లు వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది సంక్షేమ పథకాలు అన్నీ అమ్ముతున్నాయి చేతగానప్పుడు అదే మాట్లాడతారండి చేతగాని వాళ్ళు చేతగానట్లుగానే మాట్లాడతారు ఇప్పుడు బాగున్న వాళ్ళని చూసి బాగాలేని ఏడుస్తూ ఉంటాడు ఆయనకి తిరగలేదు ఇంకెవరు ఎన్ని ఏడిచినా సరే ఆయన ఏం చేయలేదు ఏం పీకలేదు ఏం చేశాడండి ఎవరికేం చేశారు ఈరోజు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు చాలా సంతోషం ఇల్లు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తున్నారు 5 ఏళ్ళ పరిపాలనలో ఏం చేశాడన్న బ్రిడ్జిలు వేస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడు అవి కూడా పూర్తి అవ్వాలి 5 సంవత్సరానికి చాలామంది బాగుపడ్డారు ఇక్కడ మామూలుగా జగన్ పరిపాలనలో చాలామంది 4 ఏళ్ళు నోట్లు వెళ్ళినాయి చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు చాలా జరుగుతుంది ఓకే అన్న థ్యాంక్ #1 చంద్రబాబు గారు ఇది నాట్ కరెక్ట్ మ్యాన్ కాదు అతను మంచి వ్యక్తి కాదు అతని వల్ల ఏ లబ్ధి కూడా ప్రజలు లాభం పొందలేదు వాళ్ళే చూస్తున్నారు కానీ వాళ్ళ క్యాస్ట్ వరకు ఎదురే వాళ్ళు చూడాలి చంద్రబాబు గారు అట్టగా అంటాడు ఏముంది ఆయన అంటానికి ఉంది ఏదైనా అంటాడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడని చెప్తాడు చేసేది ఇల్లు కదా అటైక్ అంటాడు రాడని చెప్పి అలా అంటాడు అంతే. ఏముంది దాంట్లో అంటే అనాలి కదా, అనాలని చెప్పి అలా అంటున్నాడు అంతే. అప్పుడు 2019 అప్పుడు ఆయన కూడా ఏమన్నారు, మన చంద్రబాబు గారు నాకు అవకాశం ఇవ్వండి, రాజధాని నేను ఏంటి సింగపూర్ చేస్తాను, మలేషియా చేస్తాను, జపాన్ చేస్తాను, రష్యా చేస్తాను అన్నాడు. అవకాశం ఇచ్చాడు, నీకు చేతగాల, నీ వాళ్ళకు దోసిపెట్టుకున్నావు, 4000 ఎకరాలు నువ్వు క్విట్ ప్రోకో చేసావు శుభ్రంగా, నీకు రాజధాని రాకముందు మీ వాళ్ళందరూ చెప్పి మీ వాళ్ళు అదంతా సిబిఐ ఎంక్వైరీలు తేలిపోయింది. అవును నీ పాలన నచ్చలేదు, 5 సంవత్సరాలు నువ్వేం చేతగాని దద్దమ్మ సోండా, ఇండియా అంతా తెలుసు నువ్వు ఎంత ఎదవో, అసలు నీకు ఒక పార్టీ పెట్టుకొని ఒక పార్టీని స్థాపించి నాయకుడు అయ్యే సత్తా లేకుండా పాపం ఆ పెద్ద ఆయన ఎన్నో బోటు పొడిచి ఆయన పార్టీ లాక్కొని వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినోడు, నువ్వు జగన్ గారికి సవాల్ పెడతావు బాధ్యత. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఏది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాదనుకుని వచ్చి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ వాళ్ళ అమ్మగారు ఏమైనా రాజీనామా చేసి ఒక పార్టీ పెట్టి 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని, 30 సంవత్సరాల మీ తెలుగుదేశాన్ని బద్దలు కొట్టి, కంచుకోటలు బద్దలు కొట్టి సీఎం అయిన మగోడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు అసలు నీకెక్కడ ఉంది అధికారం? రా నువ్వు నీ కొడుకు కలిసి ఒక పార్టీ పెట్టుకోండి, స్థాపించండి, పాదయాత్రలు చేయాలి, ఇంటింటికి తిరగండి, తిరిగి మీరు ఒక 10 సీట్లు కానీ 20 సీట్లు కానీ సంపాదించుకోండి, లేకపోతే మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మాకేంటి అసలు ఓట్లు ఎవరు వేస్తారు? అయినా మీ పాలన 5 సంవత్సరాలు నచ్చకే కదా మేము ఇంతమంది కలిసి 1,50,00,000 మంది కలిసి ఒప్పుకున్నాము మీ పాలన నచ్చలేదని. మీకు 23 సీట్లు వచ్చినాయి, ఆయనకి 51 సీట్లు వచ్చినాయి, 22 ఎంపీలు వచ్చినాయి, అయిపోయింది మీ సినిమా చరిత్ర అయిపోయింది, 70 ఏళ్ళు దాటినాయి. నువ్వు వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నావు కాగితం పుల్లాగా, లేకపోతే టీవీ పులి జూమ్ పుల్లాగా అక్కడెక్కడ మురగటం కాదు, నువ్వు జూమ్ పులిగా అదేం కాదు, నువ్వు గుంట నక్కవే. నువ్వేదో నీకు ఆ టీవీల్లో కనపడాలి, లేకపోతే డిబేట్లో కనపడాలి, చంద్రబాబు అనేవాడు ఒక బతికున్నాడు అని చెప్పుకుంటాకి నువ్వేదో సవాల్ చేస్తున్నావు అంటే నువ్వురా, అసలు నువ్వు వస్తే సవాల్ దీన్ని మేము స్వీకరిస్తాము, నువ్వు ఎక్కడ నువ్వు బెంచ్ సర్కిల్ దగ్గర పెడతావా, ఇంకెక్కడ పెడతావా, లేకపోతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేట్ రా. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈ 9 నెలల్లో లేకపోతే ఈ సంవత్సరంలో జగన్ గారు ఎంత శాతం నువ్వు ఇచ్చిన 600 హామీలు ఏమైనాయి? లేకపోతే నీ మేనిఫెస్టో తీసిరా, ఇక్కడ వైసీపీ మేనిఫెస్టో తెస్తారు. జగన్ గారి నుంచి మాట్లాడండి, నేను ఒక్క విషయం చెప్తా, జగన్ గారి ఛాంబర్కి వెళ్ళే ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో 9 నవరత్నాల ఫోటోలు ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే ఆయన ఒకవేళ మర్చిపోయినా ఆ ఫోటోలు చూసి గుర్తు నేను ప్రజలకి ఈ 9 నవరత్నాలని నేను అమలు చేస్తానని నా మాట ఇచ్చాను కాబట్టి అవి గుర్తు తెచ్చుకుంటాక ఆయన ఆ ఛాంబర్కి వెళ్ళే దారిలో పెట్టుకొని రోజు వాటిని చూసుకుంటూ వెళ్ళి సమీక్షలు చేసి ఏ నెలలో ఏమిస్తాను అని చెప్పి 1 సంవత్సరం అంతా క్యాలెండర్ ఇచ్చిన మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేంట్రా బాబు, నువ్వు 600 హామీలు ఇచ్చి నువ్వు చేత కాకుండా నీ వాళ్ళకు దోచిపెట్టి దళితులను తిట్టి కొట్టి, లేకపోతే బీసీలను తిట్టి, నాయ బ్రాహ్మణులను తిట్టి అందరిని తిట్టావు, సిగ్గుశరం లేదు. అందరూ కలిసి నిన్ను హైదరాబాద్ తోలేశారు, నిన్ను నీ కొడుకుని. మొన్నటిదాకా రాజధాని అది ఇది అని చెప్పి అక్కడేదో జోలు పట్టుకొని అడుక్కున్నావు, ఆ డబ్బులు ఏం చేసావో తెలియదు. శుభ్రంగా ఇల్లు కట్టుకున్నావు 400 కోట్లు పెట్టి. తెలుగుదేశం నాయకులకి నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరు ఎవరైనా సరే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఇంటి గడప అవతలకి ఎవరైనా వెళ్ళి కాలు పెట్టారా? ఒక్కసారి ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు ఎవరైనా చెప్పండి, ఆ ఇల్లు ఎలా ఉందని ఎవరన్నా చూసారా? అదే మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, మా నందిగాం సురేష్ గారు ఎంపీ గారు బాపట్ల, ఆయన్ని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టించిన, ఏది స్వయంగా విజయమ్మ గారు వడ్డించి భోజనం పెట్టించిన అంత మహోన్నత వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ గురించి నువ్వు సవాళ్ళు ఇవ్వాలి చెప్తే ఇక్కడ ఎవడ ప్యాంట్లు తడుపుకోలేదు. ఆల్రెడీ నీ ప్యాంటు తడిపోయింది, నీ కొడుకు ప్యాంటు తడిచిపోయింది, అయిపోయింది మీ సినిమా. హైదరాబాద్ వెళ్ళిపోయారు, హైదరాబాద్లో మంచిగా కూర్చుంటే మంచిది, లేదనుకో చెత్త మాటలు చెత్త వ్యవహారాలు చేస్తే మాత్రం హైదరాబాద్ వచ్చి ఇద్దరికి ఈ కొడుకు తండ్రికి గుడ్డలోడు తీస్తాంతాము. అయిపోయింది నీ చరిత్ర, ఇంక ఏమీ లేదు. 23 సీట్లు వచ్చినాయి, నువ్వు అయిపోయి వెళ్ళి కూర్చో. ఇంకా 10 కాదు 15, 20 సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉంటారు. దేవుడి దయ వల్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ పథకాలు బాగున్నాయంటే మా జగన్ గారిని ప్రైమ్ మినిస్టర్ కూడా చేసుకుంటా. నువ్వేం చేతనైంది చేసుకో. నువ్వు ఇంకోసారి మాత్రం జగన్ గారి ప్రభుత్వం గురించి జగన్ గారి గురించి మాట్లాడితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. ఈ రోజు వరకు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడు, ఇంకోసారి ఇలా మాట్లాడితే నీకు నీ కొడుక్కి విజయవాడ వచ్చే అర్హత లేదు, మాట్లాడే అర్హత కూడా లేదు. వస్తే మాత్రం నిన్ను అడ్డుకొని నీకు చేయాల్సింది చేస్తాం, తగిన శాస్తి.